హాయ్ హలో, వెల్కమ్ టు వాహిని టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. దిశ అత్యాచార కేసులో నిందితుల ఎన్కౌంటర్ తర్వాత సర్వత్రా హర్షితరేఖలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో ఇలాంటి పరిణామాలు ఎదుర్కొన్న బాధితులు తమ ఆవేదన వెళ్లగక్కుతున్నారు. ఆ రాక్షసులను కూడా ఇదే రీతిలో ఎన్కౌంటర్ చేసి తీరాలని పట్టుబడుతున్నారు. కొన్ని నెలల క్రితము తెలంగాణలో హాజీపూర్ సైకో కిల్లర్ శ్రీనివాసరెడ్డి వ్యవహార సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈయన కామదేహానికి బలైన బాధిత యువతుల కుటుంబాలు శ్రీనివాసరెడ్డిని కూడా తక్షణమే శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఓవైపు దిశ కేసులో నిందితుల ఎన్కౌంటర్తో అందరూ ప్రభుత్వాన్ని కీర్తిస్తుంటే, సైకో కిల్లర్ శ్రీనివాసరెడ్డి వ్యవహారంలో ఇంతవరకు ఏమీ చేయడం లేదని బాధిత కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దిశ నిందితుల మాదిరిగానే హాజీపూర్ ఘటనలోనూ పరిష్కారం చూపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తక్షణమే శ్రీనివాసరెడ్డిని శిక్షించాలని కోరుతున్నారు. ఈ మేరకు శుక్రవారం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామస్తులు సమావేశమయ్యారు. శ్రీనివాసరెడ్డి రాక్షసత్వం బయటపడి 8 నెలలు అవుతున్న విచారణ పేరుతో బాగా జాప్యం చేస్తున్నారని గ్రామస్తులు అభిప్రాయపడ్డారు. దిశ నిందితులను ఎన్కౌంటర్లో చంపిన మాదిరిగానే కామాంధుడైన శ్రీనివాసరెడ్డిని ఎందుకు శిక్షించడం లేదని ప్రశ్నిస్తున్నారు. ఎన్కౌంటర్ లేదా ఊరిలో ఏదో ఒకటి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం వల్ల కాకపోతే నిందితుడు శ్రీనివాసరెడ్డిని తమకు అప్పగించాలని, తామే శిక్షించుకుంటామని ఆందోళనకు దిగారు. దిశ తల్లిదండ్రుల మాదిరిగానే తమది కడుపుకోతే కదా అని బాధితులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శ్రీనివాసరెడ్డిని చంపితే తమ పిల్లల ఆత్మ కొంతైనా శాంతిస్తుందని అన్నారు. శ్రీనివాసును శిక్షించే విషయంలో పోలీసులు అలసత్వం వహిస్తున్నారని ఆరోపిస్తూ ధర్నా నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని పలువురు గ్రామ పెద్దలను అదుపులోకి తీసుకుని భువనగిరి జోన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని బొమ్మల రామాపురం మండలంలోని హాజీపూర్ గ్రామంలో 10వ తరగతి విద్యార్థిని శ్రావణిని శ్రీనివాసరెడ్డి హత్య చేశాడు. ఈ ఘటన గత 25 ఏప్రిల్ జరిగింది. ఈ కేసు విచారణ సమయంలో శ్రీనివాసరెడ్డి గతంలో మరో 2 మైనర్ బాలికలను కూడా ఇదే రీతిలో హతమార్చినట్లు తేలింది. ఈ మేరకు కల్పన, మనిష అనే బాలికలను హత్య చేసి మృతదేహాలను బావిలో దాచిపెట్టినట్లుగా ఆ సమయంలో శ్రీనివాసరెడ్డి ఒప్పుకున్నాడు. ఆగ్రహించిన గ్రామ ప్రజలు ఆ సమయంలో శ్రీనివాసరెడ్డి ఇంటికి నిప్పు పెట్టారు. ఓకే వ్యూవర్స్, ఇప్పుడు కనుక మీకు నచ్చినట్టు ఇదే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.